కాంగ్రెస్ ఏవైతే అన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అన్ని హామీలను అమలు చేయడంలో కొంత ఫెయిల్ అయింది అనేది ఇటు బీజేపీ కావచ్చు పిఆర్ఎస్ కావచ్చు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. మీరేం చెప్తారు దానికి? ఫెయిల్యూర్ అనేది కాదు. మేము గతంలో అసెంబ్లీలో ఒక మాట మాట్లాడినప్పుడు ఏమన్నారు, 9 నెలలు తెలంగాణ వచ్చి పురుడు పోసుకుంటుంది ఇప్పుడు అని చెప్పి ఒక సందర్భంలో చెప్పిండు. అంటే మీకు మాత్రం ఏమో సూచిస్తారు, అక్కడ వచ్చి అధికారం వచ్చి 6 నెలలు కాలేదండి, 100 రోజులలోనే వాళ్ళు అమలు మనం అనుకున్న గ్యారంటీలు అమలు పరచిన అక్కడ ఉన్న వనరులను కూడా మన ఇప్పుడు అక్కడ మన తెలంగాణ రాష్ట్రం మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయం అనేది అదొక పెద్ద ఆదాయం అండి. దాని వల్ల ఎంత అనేది హైదరాబాద్ అనేది తెలంగాణకి గుండెకాయలండి. కాబట్టి ఆ కర్ణాటకకి దీనికి సంబంధం కర్ణాటకలో అన్నది కంపల్సరీ చేస్తారు, కాకపోతే వాళ్ళకి టైం పడుతుండొచ్చు. ఇప్పుడు అమలైనవి కూడా అమలైనవి మీరు వెళ్ళి కావాలంటే చూడండి. ఒకటి తెలంగాణలో అన్న ఇప్పుడు తెలంగాణ జిఎస్టీ ఉందండి, తెలంగాణ హైదరాబాద్ ఆదాయం ఉంది, అదొక్కటే చాలు ఈ 6 గ్యారంటీలకు. మేము చేసి చూపిస్తామని ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం, ఇక ముందు కూడా చెప్తాం. దాన్ని మీరు అమలు చేసారు తప్ప మీరు కొత్తగా ఏం లేదు. లేదు అంటే మరి కేసీఆర్ గారు దోసుకున్న డబ్బు పెడతారా? ఈ రెండే తెలంగాణ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇంతకు ముందు వరకు లేని ఆదాయము ఈ నెల రోజులలో ఎట్లా ఆదాయం వస్తుంది? ఏ రకంగా ఉద్యోగ పిల్లలకి నిరుద్యోగులకు ఏమన్నా చూపించారా? ఏమన్నా ఆదాయం పెరిగేది ఏమైనా చూపించలేదు కదా. మరి అది అబద్ధం కదా. కర్ణాటకకు తెలంగాణకి సంబంధాలు లేవండి. అక్కడ మేము చేస్తాం, ఇక్కడ కూడా మేము చేస్తామని చెప్పాము. అక్కడ కూడా 100% చేసాము, తెలంగాణలో కూడా 100% చేస్తాము, చేసి చూపిస్తాము. రైట్ సంజయ్ గారు.